नमस्ते जनता न्यूज को स्वागत। आलेरु प्रजलु केसीआर माटलु विनी मोसपोयारु। बीर्ला ऐलय्या यादाद्रि भुवनगिरी जिल्ला आलेरु मंडलं कंदिगड्ड तंडालो टीपीसीसी प्रधान कार्यदर्शि आलेरु नियोजकवर्गं कांग्रेस पार्टी एम्मेल्ये अभ्यर्थी बीर्ला ऐलय्या गारी ప్రచారం ప్రారంభమైంది। రెండు రోజుల పాటు ఆలేరు మండలంలో ప్రచారం కొనసాగనుంది। మండలంలోని కందిగడ్డ తండా నుండి ప్రచారం ప్రారంభించారు। కందిగడ్డ తండా, గుండ్లగూడెం, శివాలల్ తండా, పటేల్గూడెం, శ్రీనివాసపురం, రాజనగరం నగర్, కొలనుపాక గ్రామాల వరకు కొనసాగుతుంది। ఈ సందర్భంగా బీర్లా ఐలయ్యకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు। మహిళలు తిలకం దిద్ది మంగళ హారతులు పడుతున్నారు। కాగా చేరికలు పర్వం కొనసాగుతుంది। బొమ్మాల రామారం మండలం యావపూర్ నుండి ఆలేరు మండలం కొలనుపాక గ్రామం నుండి ముదిరాజ్ సంఘం సభ్యులు ఆలేరు పట్టణం నుండి శ్రీనివాస్పూర్ గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ లోకి చేరారు। ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు ప్రజలు కేసీఆర్ మాయ మాటలకు మోసపోరని, ఆలేరు నియోజకవర్గంలో కొత్త రోడ్లు దేవుడెరుగు, కనీసం పాడైన రోడ్లకు మరమ్మతులు చేసే దిక్కు లేదన్నారు। ఉద్యమకారులను పక్కకు నెట్టి డబ్బు ఉన్నోళ్లను పక్కన కూర్చోబెట్టుకుని ఎమ్మెల్యే సునీత నీచ రాజకీయాలు చేస్తోంది। ఈసారి చేయి గుర్తుకు ఓటు వేసి గెలుపించాలని బీర్లా ఐలయ్య ప్రజలను ఓటును అభ్యర్థించారు। కాలంలో మనం ఓట్లేసి గెలుపించినటువంటి నాయకుల బతుకులు మారినే, వాళ్ళకి అన్ని విధాల సకల సౌకర్యాలు వచ్చినాయి। ఈ రెండు విధాల ఓట్లేసి గెలుపిస్తే మళ్ళొక్కసారి ముచ్చటగా మూడోసారి ఓటేయమని వస్తున్నారు। మరి గతంలో ఓటేస్తే మాకేం చేసినాం, మరి ఇప్పుడు ఓటేస్తే ఏం చేస్తాం అడిగితే ఏం లేదు, మేము అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోటే మన ఓటర్లకు వస్తారు। తల్లి సోనియా గాంధీ దేనికోసం తెలంగాణ ఇచ్చింది, 60 ఏళ్ల కల, 1200 మంది విద్యార్థుల బలిదానం, సకులు జన సమ్మె, వంటా వార్పు తోటి ఎంతో మంది ఉద్యమకారులు ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణలో మన బతుకులు మారలేయా? ఈ గుండ్లగూడానికి ఏమన్నా కొత్తగా ఒరిగిందా? ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందా? ఒక్కరికన్నా రేషన్ కార్డు ఇచ్చిందా? కొత్త పెన్షన్ ఇచ్చిందా? రైతు రుణమాఫైందా? ఏ పిల్లగాడికి ఉద్యోగం వచ్చిందంటే ఎవ్వరికి రాలే। కేసీఆర్ కుటుంబానికే వచ్చినాయి ఉద్యోగాలు, గొంగిడి సుంతామైన దగ్గరికి వచ్చినాయి కోట్ల రూపాయల కట్టలు। మరి దీనికోసమేనా రెండు సార్లు మనం ఓటేసి వామిని ఆశ్వాదిస్తే? మళ్ళా నిన్న వచ్చిన ముఖ్యమంత్రి ఈయన్ని ఆలయంలో సభ పెట్టిండు, మా అక్కలమ్మలంతా టీవీలలో చూడొచ్చు, మళ్ళీమంటుంది తల్లి రెండు సార్లు ఏమని అడిగిండు పోయినసారి 2018 ఎలక్షన్ లో ఆలేరులో నా పెద్ద బిడ్డ గొంగిడి సుంతా మహేందర్ రెడ్డి, మీరు ఆశ్వాదిస్తే పెద్ద పదవిస్తా, మీ అందరికీ అభివృద్ధి చేస్తా అన్నాడు। మనం అట్లా అనుకోని ఆమె పెద్ద పదవి వస్తే మన అందరం బతుకుతాం, మనందరికీ ఇండ్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి అని చెప్పి ఓటేసి గెలిపి జూబ్లీస్ లో పెద్ద బంగ్లా వచ్చింది, కానీ ఈ గుండ్లగూడెంలో ఒక్క ఇల్లు వచ్చిందమ్మా, వాళ్ళ భర్తకు పదవి వచ్చింది, చైర్మన్ అయిండు, రాష్ట్ర వైస్ చైర్మన్ అయిండు, మరి మనకేమైనా అయిందా? మళ్ళా నిన్నేమంటుండ ముఖ్యమంత్రి వచ్చి మళ్ళా సునీత నా పెద్ద బిడ్డ, మళ్ళా ఆశ్వదించురి, మళ్ళా పెద్ద పదవి ఇస్తా అంటున్నాడు, ఇప్పటికే రెండు సార్లు ఆశ్వదిస్తే రెండు సార్లు పెద్ద పదవి వచ్చే మరి మాకు ఒరిగింది ఏముంది, ఇక మూడోసారి కొత్త చేయాల్సిందేముంది? దానికోసమే ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ ఏర్పడదో ఆ తల్లి ఆశించిన తెలంగాణలో మన కుటుంబాలు అభివృద్ధి కాలే, మనం ఆశించిన తెలంగాణ రాలే। మీరందరూ రేపు కాంగ్రెస్ పార్టీని ఆశ్వాదించి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటే కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తల్లి సోనియా గాంధీ ఏదైతే ఒక మహిళగా ఒక తల్లిగా మన కోసం 6 గ్యారంటీ స్కీములు తెచ్చింది, అందులో మహిళలకు పెద్దపీట వేసింది, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఈ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు ఈ తెలంగాణ సంపద ప్రతి కుటుంబానికి అందాలే, ప్రతి అక్క చెల్లెకి అందాలనే ఉద్దేశంతో ఆ తల్లి మహిళల కోసం ప్రతి ఇంట్లో ఒక మహిళకు ఆ ఇంట్లో యజమానికి నెలకు 2500 రూపాయలు మీ అకౌంట్లో వేసే విధంగా, మొన్న కర్ణాటకలో మాట్లాడినాం, కర్ణాటక ఎలక్షన్ ఇప్పుడు చెప్పినాం, కర్ణాటకలో ప్రతి ఇంటికి మహిళకు 2000 ఇస్తామని చెప్పినాం, ప్రభుత్వం వచ్చింది ఆడ నెలకు 2000 ఇస్తున్నాం, అదే మాదిరిగా మీరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆశ్వదించగానే ప్రతి ఇంట్లో ఒక మహిళకు నెలకు 2500 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి। ఇందిరా మీరు నచ్చినా రాలేదా? ఒక్కొక్కరికి 2 బిల్లు కూడా పిచ్చినప్పుడు వచ్చినవా రాలేదా? అందుకే తల్లి ఆలోచన చేసింది, అది కేసీఆర్ కోటేసి అధికారం ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటి 70 ఇళ్ళు లెక్కున్నాయి, నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఈ గుండెగూడెం డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది ఎవరికైనా ఇయ్యలేదా? అయితే మా ఆలయంలో మంచి వస్తువు ఇచ్చిండు, 1000 ఇళ్ళు ఇచ్చిండు,
అంత అంతుతనే ఎట్లున్నానంటే రెండు బెడ్రూమ్ ఉండాలి, ఒక హాల్ ఉండాలి, ఓ కిచెన్ ఉండాలి, ఆఖరికి అల్లుడు వస్తే అరలు వండుకోవాలన్నాడు. మరి గుండ్లగూడెంలో చాలా పెళ్లిలోకి వచ్చిన చాలా మంది బిడ్డలు పెళ్లి చేసిన ఏ అల్లుడు అరలు అంటుడు అంటే పెద్ద మన్నది బిడ్డ అల్లుడు అరలు అంటాడు, అల్లుడు ఆకిట్లో అంటుడు అంటుంది. ఎందుకమ్మా అంటే వాడి ఇంట్లో పెరిగే వాడికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, మేము ఉన్నింట్లో ఉండే కష్టమే, ఇంకా అల్లుడు వస్తే అరలేడు వండబెట్టాలి, అల్లుడు వస్తే ఆకిట్లో అంటుడు అంటుడు. మరి నిజమా కాదా? మనకే లేదంటే ఇంకా అల్లుడు అంటే అరలు వండబెడతామాట. ఇళ్ళకైతే 6 లక్షలు పెట్టిందిరా మిల్లు, బీసీ ఓబీసీ మైనార్టీలకు అయితే 5 లక్షలు. ఈ గుండ్లగూడెంలో ఎంత మంది ఇల్లు కట్టుకుంటే అంత మందికి ఇందిరా మిల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. మీ బాధ్యత చెయ్యి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ 6 పథకాలు మీ ఇళ్లకు వస్తాయి. ఇక మా పెద్ద మంటది బిడ్డ 2000 పెన్షన్ ఇస్తుండు, నాకు పెద్ద కొడుకు ఉంటుంది, ఈ 6 నెలల నుంచి పెద్ద కొడుకు చచ్చిపోయినట్టు మళ్ళా ఆ ఇంట్లో పెనియాల మనవనికి నౌకర్ వస్తలేదు, మా ముసలోడు 50 రూపాయల కొడుకు తాగేది, కోటర్ని 200 చేసిండు. ఇంట్లో తాతకు అవ్వకు పెద్ద నాయనకు పెద్దమ్మకు 60 ఏళ్ల మీద ఉంటే ఇద్దరికి చెరి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పాట మాటిస్తుంది. తప్ప మళ్ళీ మీ గుండెగూడెం రాదు, ఆలేరు రాదు. అందరికి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు అధికారం రాగానే 6 గ్యారంటీ స్కీములు మీ ప్రతి కుటుంబానికి, మీకు ఇందిరా మిల్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు, రైతు రుణమాఫీ, 500 గ్యాస్ ఖచ్చితంగా అధికారం వస్తున్నాం ఇస్తున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మీద ఓటేసి ఆస్వాదించాల్సిందిగా మీ అందరికీ ఎన్ని చేతులు జోడించి నేను నమస్కారం.